Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hyderabad Nagaram, Shamshabad, Rajiv Gandhi International Airport Police Station Pardilo, Vishadam Chodu Cheskundi. Edaithe Monna Ratri Kontamandi Dundagulu, Shamshabad ki Chendina Oka Mahilanu Atyacharam Chesi, Ikkada Police Station Pardilo Unnatuvanti Oka Kali Sthalamlo Padesi Petrol Boss ni Ippantinchina Vishadam Veluguloki Vachindi. Mari Deeniki Sambandhinchi Policelu Daryaptulo Bhaganga Kuda Aa Chanipoyina Mahila Manjulaga Kuda Policelu Gurtincharu. Ika Edaithe Police పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న తెల్లవారుజామున ఒకటేసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఒకలాంటి వాసన రావడంతో వాళ్ళైతే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇక్కడికి చేరుకొని మహిళ మృతి చెందినట్టుగా నిర్ధారించారు. మహిళను కూడా ఇదే కాలనీకి చెందిన మంజులగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరి ప్రస్తుతం అసలు ఆ మహిళను ఎక్కడ పాడేసి పెట్రోల్ పోసి దుండగులు అంటించారు? సీసీ కెమెరా ఫుటేజ్ లో పరిశీలిస్తే కూడా బైక్ మీద మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాల్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ప్రస్తుతం ఈ స్పాట్ లో అయితే ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా మహిళని ఇక్కడ పడుకోబెట్టి ఒక బైక్ మీద తీసుకొచ్చి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అటు నిన్న తెల్లవారుజామున నిద్రలేచే సమయానికి ఉన్నటువంటి స్థానికులు ఏదో వాసన వస్తుందన్నట్టుగా దీన్ని గమనించి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు చూస్తే మృతురాలు కూడా మంజులగా పోలీసులు గుర్తించడంతో పాటు ఏదైతే మంజుల మొన్న 10వ తేదీన ఉదయాన కడుపు నొప్పి లేస్తుంది హాస్పిటల్కి వెళ్ళి వస్తారంటూ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి బయటికి వెళ్ళినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైతే కాసేపటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కొసేపు వాళ్ళ కుటుంబీకులు వెతికిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు దీన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ మహిళ ఆ మహిళ అయ్యే అవకాశం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఏదైతే మహిళ భర్త ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్న మృతదేహాన్ని పరిశీలించి తను నా భార్య అంటూ కూడా అతని భర్త ఆమె భర్త అయితే చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఆమె ఎందుకు బయటికి వెళ్ళింది? నిజంగానే కడుపు నొప్పి వేసింది హాస్పిటల్కి వెళ్తారంటూ బయటికి వెళ్ళింది. అసలు ఎందుకు బయటికి అదే నిజంగానే ఉన్నటువంటి కారణమా లేకపోతే ఇంకేదైనా కారణం చేత బయటికి వెళ్ళిందా? అసలు దుండగులు ఎవరు? అసలు ఒక 45 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళను అత్యాచారం చేసి ఇక్కడ పాడేసి పెట్రోల్ బోస్ తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉండడం జరిగింది. ఇంకొన్ని అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అంటే మొత్తం ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇది నిర్మానుష్య ప్రాంతంగా ఉంది. మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా సీజ్ చేసుకొని అందులో ఉన్నటువంటి వీడియోస్ని కూడా చూడడం జరుగుతుంది. ఇక మరోవైపు డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీమ్స్ అయితే ఇక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి అసలు మహిళను ఆ దుండగులు హతమార్చడానికి అసలు ఎందుకు ప్రయత్నించారు? నిజంగానే వీరికి ఎవరితో అయినా తగాదాలు ఉన్నాయా లేకపోతే ఇంతకుముందు ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా లేకపోతే మహిళను కావాలని ఇలా చేశారు? అసలు చేసిన వాళ్ళు ఎవరు? మహిళకి వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటూ కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మృతురాలు కుటుంబ సభ్యులు ఏమంటారో కూడా ఒకసారి విందాం. అయితే ఇక్కడ మహిళ ఎక్కడైతే మహిళను మృతదేహాన్ని పడేసి కాల్చారో దాని పక్కనే ఎస్వి అపార్ట్మెంట్స్ అనే అపార్ట్మెంట్ కూడా ఉంది. మరి వీళ్ళే ముందుగా చూశారు, అంటే ఏదో వాసన రావడంతో స్మెల్ని పసిగట్టి కూడా వీళ్ళే ముందుగా ఆ మృతదేహాన్ని చూశారంటూ కూడా తెలుస్తుంది. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎప్పుడు చూశారు? నిన్న ఏ టైంకి చూశారు? మీరు చూడలేదు మేడం, మేము పండుకున్నాం. ఒక అబ్బాయి డీటీడీసీకి డ్యూటీకి పోయిండు, వచ్చిండు. ఎవరు? మీ అపార్ట్మెంట్? ఈ అపార్ట్మెంట్లో వచ్చిండు. వచ్చి ఇక్కడ మంట మండుతుంది అని చెప్పి మళ్ళీ సూపర్వైజర్ ఫోన్ చేసి ఆయన ఉండి వాచ్మెన్ బయట మంట మండుతుంది బయటకు వచ్చి చూడు అని ఫోన్ చేసిండు. ఫోన్ చేసే ఎప్పుడు ఒక తెల్లాలరు ఫోన్ చేశాడు, నీళ్ళు అయిపోయినాయి మోటాలరు అనుకొని ఇంక మేము అనుకొని లేచి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి మా ఆయన సూత్ర బయటకు వచ్చి సూత్ర నువ్వు ఫస్ట్ అంటే బయటకు పోయి చూస్తే మంట మండుతుంది, దగ్గరకు పోయి చూడుపో అన్నాడు ఆయన. ఆ బిల్డింగ్లో ఉంటాడు అవతల, దగ్గరకు పోయి చూడుపో అంటే దగ్గరకు పోయి చూసిండు. మనిషి కాలుగానే ఉండదు అంటే ఇట్లా మనిషి అని బెదురుకొని ఉరుకొచ్చిండు బిల్డింగ్ లో. మా ఆయన ఉరుకొచ్చి ఏమైంది ఏమైంది అంటే మన బిల్డింగ్ పక్కలే ఉన్నాం మంచినేసి కాల్ చేసిండ్రు, మంట మండుతుంది. ఆయన సూపర్వైజర్ ఆ పిల్లగాడు చూసి నన్ను పిలిచి నేను బెదురుకున్నాను ఉరుకొచ్చిండు. ఇంకా ఉరుకొచ్చినాక ఇంకా మళ్ళా ఎందుకు గురించి మంట మండుతుంది అక్కడ ఏంటంటే మనిషి కాలుతుంది అని చెప్తే ఆయన కూడా దిగి ఉరుకొచ్చిండు పైన ఉంటి. ఉరుకొచ్చి ఈ పిల్లగాడు చూసిన పిల్లగాడు ఆయన ఈయన ముగ్గురు కలిసి పోలీసులకు ఫోన్ చేసిండ్రు. వాళ్ళు ఏంటనే ఉరుకొచ్చిండ్రు. 10 నిమిషాలు కూడా అట్లే అంటే అందరూ వచ్చేసిండ్రు. వచ్చి ఇంకా చూసిండ్రు. అంతే ఆడ జరిగింది. అంటే కాలుతున్నప్పుడు కూడా అసలు మీకు ఎటువంటి వాసన కూడా రాలేదు? రాత్రిళ్ళు కూడా అక్కడ కిటికీ లేదు. మాది రూము, అది ఆఫీస్ రూము. అవతల కిటికీ నింటేనా ఒకవేళ వాసన వచ్చి మంటలు కనవాడు. ఇంకా ఫ్యాన్ వేసుకున్నాం, ఆ కిటికీలు మూసుకున్నాం, మేము నిద్రపోయాం. బయట ఏం జరిగేది కూడా తెలియదు.
అంటే మొన్న రాత్రి కూడా అంటే మహిళని ఇక్కడికి తీసుకొస్తారు కదా, ఎవరైతే కాలుతుందో ఆమెను తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరైనా బండి మీద వెళ్తున్నట్టు కూడా ఏదో పెట్రోల్ పోస్తున్నారు అట్లా ఏం అనిపించదు? ఏమనిపించలేదు, మేము పండుకున్నాం అమ్మ బాగా. పొద్దుసానం పని చేసాం, ఆయన కూలి పోతాడు వస్తాడు పండుకుంటాడు. 9 గంటల వరకు మేము పండుకుంటాం. మరి మీరు చూసే సమయానికి ఎంత ఎంత గాలిపోయింది ఆ మహిళ? గాలిపోయింది, కాలుతుంది మంట, మంచిలోతు మండుతుంది అంట. ఇంకా అయితే ఒక కాలు ఒకటి కనబడదంట. ఈ అనగా చూసి ఉబ్బెదుర్కొని ఉరుకొచ్చాడు. శంషాబాద్ లో చోటు చేసుకున్న మర్డర్ మిస్టరీకి సంబంధించి అయితే ఇక్కడ సంచలనం సృష్టిస్తుంది. అసలు ఆ మహిళను కూడా కొన్నటువంటి మహిళను ఇందాక మనం అక్కడ స్పాట్ కి కూడా వెళ్ళడం జరిగింది. 45 ఏళ్ల మహిళ వడ్ల మంజుల కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒక 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక మహిళను అసలు దుండగులు ఎందుకు కడతెరిచారంటూ కూడా భారీ అనుమానాలు రేకెత్తిస్తుంది. అసలు ఇంటి దగ్గర ఉన్న సమయంలో కూడా కోడలు ఉన్నట్టుగా కూడా ఆ సమయంలో చెప్తున్నారు. మరి కోడళ్ళకి అసలు ఏమని చెప్పి ఇంట్లో నుంచి బయట వెళ్ళింది అనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అంటే మొన్న ఏ టైంకి బయటికి వెళ్ళారు మీ అత్తమ్మ? గురువారం రోజు 10 o'clock వెళ్ళింది. 7 వెళ్తున్నాం అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నది. కింద పడి ఉండి ఇంట్లో అంటే చిన్న కింద పడ్డది, ఇంకా కొంచెం హాస్పిటల్కి వెళ్ళొస్తా అన్నది. 10 o'clock వెళ్ళింది. మళ్ళీ 10:30 మేము కాల్ చేసినాం. ఇంకా 10:30 నుంచి కాల్ చేస్తూనే ఉన్నాము ఇంకా ఏమైంది అని. ఇంకా అంటే ఏమని చెప్పి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు? అంటే ఏమైందని అడిగినాం మేము. అంటే హాస్పిటల్కే వెళ్తున్నా అని చెప్పింది ఆమె. ఇంకా ఏం చెప్పలే, హాస్పిటల్కి వస్తా అని చెప్పింది. అంటే మీరు అడగలేదా ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు? ఆ కింద పడ్డది కదా, ఏమైనా పెయిన్స్ ఉన్నాయేమో వెళ్తుందేమో అని అనుకున్నాం మేము. వెళ్ళేసి వస్తుంది అని మేము అనుకున్నాం. 10:30 నుంచి రెగ్యులర్గా నిన్నటి వరకు కాల్ చేస్తూనే ఉన్నాం. నిన్న ఈవినింగ్ వరకు కాల్ చేస్తే ఇంకా మా బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమని వస్తుంది? మీరు ఫోన్ చేసినప్పుడు రింగ్ అవుతుంది, కాలింగ్ అవుతుంది, కానీ లిఫ్ట్ చేయలేరు. ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయలేరు. ఇంకా నిన్న ఈవినింగ్ వరకు చూసినాము. నిన్న ఈవినింగ్ టైంలో ఇంకా అక్కడ ఒకటి ఇన్సిడెంట్ అయింది కదా, అక్కడ గిడంగా ఏమైనా అయిందా అని డౌట్ వచ్చి కాంప్లైంట్ ఇచ్చినాం. ఎందుకంటే ఫోన్ ఎక్కడన్నా ఉండే గిడంగా ఫోన్ కాల్ లిస్ట్ ఇవ్వడం చూస్తే తెలుస్తుందని కాంప్లైంట్ ఇచ్చినాం. కాంప్లైంట్ ఇస్తే అక్కడ మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా అని అడిగారు వాళ్ళు. అంటే చెప్పినాం. ఇంకా వాళ్ళు ఇవి మెట్టెలు గాజులు ఇంకా కీస్, బీరువా కీస్ చూపించారు. ఇక అవన్నీ చెక్ చేస్తే అవి మా అత్తమ్మవి. ఇంకా ఏమైందమ్మా, ఏమైనా గొడవలు గిడంగానే అంటే ఏం లేవు, అందరం బాగానే ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఇంతకు ముందు మీ అత్తమ్మ అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడడం కానీ ఏదైనా అనుమానాస్పదంగా మాట్లాడడం కానీ అట్లా అనిపించిందా? ఏమనిపించలేదు, నార్మల్గా రోజు ఎలా ఉంటుందో అలానే ఉంది ఆ రోజుది. అంటే ఏ టైంకి తెలిసింది అక్కడ అంటే ఒక శవం ఉంది అక్కడ కాలుతుందని చెప్పేసి మీకు ఎప్పుడు చెప్పారు? నెక్స్ట్ డే మార్నింగ్. నిన్న మార్నింగే తెలిసింది, అంటే నిన్న మార్నింగ్ తెలిసింది, కానీ ఆమె బయటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ వరకు పక్కా వస్తుండే. ఖచ్చితంగా ఏ టైంలో అయినా సరే ఈవినింగ్ వరకు వస్తుండే. మార్నింగ్ వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ ఈవినింగ్ టైం వరకే వస్తుండే. ఇంకా అంటే వేరే వాళ్ళ ఎవరైనా ఉంచుకోరేమో నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ గిడంగా ఎక్కడన్నా ఉందేమో అని అనుకున్నాం మేము. ఇంకా మాకు అట్లా అనిపించలేదు, అనుమానాస్పదంగా అయితే ఏం అనిపించలేదు. ఇంకా వస్తుందేమో అని అనుకున్నాం. నిన్న ఈవినింగ్ వరకు వెయిట్ చేసినాము. ఫోన్ కాల్ లిస్ట్, ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేస్తలేదు కదా, ఉందేమో అని అనుకున్నాం మేము. కానీ ఇక నిన్న ఈవినింగ్ వరకు ఇట్లా అవుతుందని మాకు తెలియదు. అట్లా అయినందుకు పోలీస్ స్టేషన్లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మీరు? 7 o'clock ఇచ్చాను. నిన్న 7 o'clock ఈవినింగ్ 7 o'clock ఇచ్చారా? అంటే మెయిన్గా అంటే గాజులు మరియు కీని ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పుస్తెలతాడు ఉండే, 3 తులాల పుస్తెలతాడు, కమ్మలుండే, స్టోన్ కమ్మలుండే, 25 తులాల పట్టీలు ఉండే. ఇంకా అంటే మెట్టెలు అంటే నార్మల్గా మెట్టెలు ఉంటాయి. కీస్ ఇడంగా దొరికినాయి నిన్న, అవన్నీ ఏంది పుస్తెలతాడు లేదు, కమ్మలు లేవు, కమ్మలు లేవు, పట్టీలు లేవు, ఆ 3 లేవు, కీస్. అంటే మీకు ఎవరి మీద అయినా అనుమానంగా ఉందా? వీళ్ళు చేస్తుంటారేమో మా ఫ్యామిలీలో, వీళ్ళకి మాకు పడదు అన్నట్టే? మేము అలా ఎవరు లేరా మేడం, ఇక్కడ గొడవలు ఇడంగా ఏం కాలే అసలుకి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా పగవాళ్ళు అనేది ఎవ్వరు లేరు, అందరితో బాగుంటుండే. రైట్, మరి మొత్తానికైతే తన ఇంట్లో కింద పడిపోయింది, హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్తే చూయించుకోవడానికి వెళ్తుంది హాస్పిటల్కి అని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇంతలోనే ఇంత జరుగుతుంది అని చెప్పేసి తెలియదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే మంజు అనే మహిళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు కూడా తిరిగి డెడ్ బాడీలో చూస్తే లేవు అని కూడా చెప్తున్నారు. ఏదైతే మహిళ మృతదేహం వద్ద దొరికినటువంటి మెట్టెలు, గాజులు మరియు చెవిని తాళాన్ని బేల్జ్ వేసుకొని అది మా అత్తమ్మదే అని అనుకున్నామంటూ కూడా వాళ్ళ కోడలు అయితే చెప్తున్నారు.
చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కొంతమంది అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇద్దరు అబ్బాయిలతో పాటు ఒక మహిళ కూడా ఈ కుట్రలో దాగుందంటూ కూడా ముగ్గురిని కూడా మొత్తంగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. శంషాబాద్ పరిధిలో చోటు చేసుకున్న మర్డర్ మిస్టరీకి సంబంధించి వడ్ల మంజుగా కూడా పోలీసులు మంజులాగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరి అసలు ఎందుకు మహిళ బయటికి వెళ్ళింది, అసలు ఏం చెప్పి ఇంట్లో వెళ్ళింది అని చెప్తే కుటుంబ సభ్యులు ఆరాధిస్తే మాత్రము తన కింద పడింది కాబట్టి హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళింది అని కూడా వాళ్ళ కోడలు అయితే చెప్పడం జరిగింది. మరి మృతురాలి భర్త లక్ష్మీ మనతో ఉన్నారు, అతను ఏం చెప్తారో విందాం. చెప్పండి, అసలు మీరు ఇంట్లోనే ఉన్నారా తను బయటికి వెళ్తున్న సమయంలో? మనమరాలతో ఆడుకుంటున్నామా ఆమె అంటే చేయరాని తిందాక రాస్తాను ఆమెతో ఆడుకుంటా ఆమె ఉగ్గుగలతో బా మామ అంటే అన్నది ఆమెనే దాకా దొరికిపోయింది. ఇప్పుడు ఉన్నది దాకా ఎవరు ఇప్పుడు ఉన్న తురుకామె ఆమె దానికోసం దొరికిపోయింది గోళీ ఎవరు ఆ తురుకామె ఎవరు ఏం పేరు ఆమె పేరు తంపినామె ఆమె ఏమైతే ఏమవుతుంది పక్కన ఉంటుందా తురుకోవాలి పక్కన ఉంటుంది బతకనికి వచ్చింది ఆ కిరాణా షాప్ పెట్టుకుని ఇక దాకా చూపించింది మళ్ళీ నైట్ ఏం చేసింది మళ్ళీ నాలుగు షాపు ముక్కలు దానికి ఉప్పుకారం కలిపి ఆంటీ ఎంచుకొని అంటే ఆమె షాపులు తినేది ఆమె కసుమ బాగా తినది ఆమె తినేది అది. అంటే ఈ మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళ మీ ఆవిడని బయటికి తీసుకెళ్ళిందా? ఇక మన తీసుకెళ్ళినట్టే మనకి ఇంకేమైంది హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్ళింది. హాస్పిటల్ కాదు హాస్పిటల్ ఎలా పోయింది అనుకో తెల్లారి తీసుకుపోయింది తెల్లారి పోయింది అన్నట్టు ఎలా హాస్పిటల్ తీసుకుపోయింది తెల్లారి పది పదిన్నర పదకొండు గంటల గట్లా వెళ్ళిపోయింది మాకు చెప్పండి ఇక మా భార్య ముందు రోజే హాస్పిటల్ కి వెళ్ళింది 9వ తారీఖే వెళ్ళింది హాస్పిటల్ కి ఈమె తీసుకెళ్ళింది మళ్ళా రోజు వెళ్ళేటప్పుడు ఒక్కతే వెళ్ళింది మీ భార్య ఒక్కతే వెళ్ళింది ఫోన్లో ఎలా ఏం మాట్లాడుతున్నా అంటే ఆమె మీద మీకు అనుమానం ఉంది? అనుమానం మాకు లేదు. అయితే మనకు కానిస్టేబుల్ ఏమన్నా కానిస్టేబుల్ ఏమన్నా రాత్రి వచ్చాయంటే మీరు మన ముస్లింలు ఎవరన్నా దోస్తాను ఎవరన్నా ఇది ఉన్నారంటే అరే మాకు ఇక్కడ ముస్లింలు వీళ్ళు వీళ్ళు కొత్తగా మాట్లాడరు నేను అనుకున్నా అనుకున్నాక మావాడి మా కొడుకు ఏం చెప్పిన వీడు ఒక ఆంటీ ఉంటుంది వాళ్ళ బిడ్డ వాళ్ళ అమ్మ కాంటుంది అని చెప్పినాం అంతే. కానీ వాళ్ళ ఆమె వాళ్ళ మీద మాకు ఎలాంటి అమ్మ సంబంధం మాకు డౌట్ లేదు. ఇప్పుడు ఆమె అంటుందా నేనే చంపిన అంటుందంట ఆమె చంపింది అని చెప్పేసి చెప్తుంది. ఎందుకు చంపేంత అవసరం ఏమొచ్చిందంట ఆమెకి? ఆమె ఉత్తూరు ఫైనాన్స్ సొమ్ములు పెట్టిందంట ఎవరికి బయట బుక్ చేసిందంట చెప్తున్నారు మా ఊరు. ఏమైంది చెప్పండి. అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చారు అంటే ఆ రోజు ముందు రోజే మీ అమ్మగారు హాస్పిటల్ కి వెళ్ళారు. ఎవరితో వెళ్ళారు? ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ముస్లిం యువతితో వెళ్ళారు. ఒక ముస్లిం ఆమె వెళ్దామని వెళ్తే ఆమె తీసుకెళ్ళిందంట హాస్పిటల్ తీసుకెళ్లి తీసుకొచ్చింది. అంటే మీ అమ్మ వెళ్తుంటే రండి అంటే మామూలుగా కలిసి వెళ్దాం అన్నట్టు తీసుకెళ్ళింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ రోజు ఏమైంది? ఒక్కతే వెళ్ళింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచింది ఫ్రెష్ అప్ అయింది మొహం కడుకుంది టీ తాగింది బయటకు వెళ్ళిపోయింది ఒక్కటే. అంటే అప్పుడు మీకు ఏం చెప్పింది? మాకేం చెప్పలేదు. ఏం చెప్పలేదు అంటే మీరు అడగలేదా? ఇంట్లోనే ఉన్నారు కదా. ఎక్కడికి వెళ్తాం అంటే కొంచెం స్టమక్ లో పెయిన్ వస్తుందంటే సరే బయటకు వెళ్ళిందో లేక హాస్పిటల్కి వెళ్ళిందో అని మేము అనుకున్నాం. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ రింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఏమన్నారు పోలీస్ వాళ్ళు? ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగారా? మీకు ఇంటి సైడ్ ఎవరైనా ముస్లిం వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగితే మాకెవరు తెలిసిన వాళ్ళు లేదు మా మమ్మీకి అయితే వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు పరిచయం ఉన్నారు అని చెప్పి చెప్పాము. ఇప్పుడు ఆమె తీసుకొచ్చారు పోలీస్ వాళ్ళు, ఆవిడ ఏం చెప్తుంది పోలీసులకి? ఏం చెప్పింది? కన్ఫర్మ్ నేనే చంపినా అని చెప్పింది అంట. ఎందుకు చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంట? డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఖచ్చితంగా అడిగినందుకు చంపినా అని చెప్పింది. ఓకే, ఆ ముస్లిం ఆవిడ మీ అమ్మ దగ్గర పైసలు తీసుకుంది. ఓకే, ఆ డబ్బులు ఇవ్వాలి అని అడిగితే చంపింది. అంటే ఒక్కతే వెళ్ళింది, ఎక్కడికి పిలిపించింది అంట చంపడానికి? వాళ్ళ ఇంటి దగ్గరికి. మీ అమ్మగారు నడుచుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటుంది? డబ్బులు అడిగి గట్టిగా అడిగేసరికి గట్టిగా అడుగుతుందని చెప్పి చంపేసిందంట. ఏమని చెప్పి పిలిచింది ఫోన్ లో? మనకు తెలియదు మేడం అవి ఏమని పిలిచిందో. అంటే ఆమె ఏం చెప్తుంది? మామూలుగా రండి అంటే కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు పిలిచిందా? మాకు అవన్నీ ఏం చెప్పలేదు అంతే. మేము ఆమెతో డైరెక్ట్ కూడా మాట్లాడలేదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు పోలీసులు మామూలుగా మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర తెలుస్తుంది ఏంటి డబ్బులు ఇచ్చేది ఉంది పిలిచి అడిగితే చంపేసింది. అంటే ఒక మగ మనిషితో పంపించి పెట్రోల్ పోయించింది అతను ఎవరంట? అవన్నీ డీటెయిల్స్ మాకు తెలియదు మేడం. మా మా అమ్మ మెడలో ఇంకా గోల్డ్ కూడా ఉండే అవన్నీ తీసుకెళ్లి ముత్తూట్లో పెట్టిందంట. ఎప్పుడు పెట్టిందంట ముత్తూట్లో? అది మాకు అవన్నీ తెలియదు. ముత్తూట్లో పెట్టి 50,000 ఎవరికో మీకు ఇచ్చేది ఉంటే కట్టిందంట. వాళ్ళ ఎవరికో ఫ్లైట్ టికెట్ బుక్ చేసి బయటకు పంపించిందంట. అంటే మీ మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బంగారం ఉంది ఆమె ఒంటి మీద, సీసీ కెమెరాస్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది బంగారం వేసుకొని ఉన్నట్టే. అంటే చంపిన తర్వాత బంగారం తీసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అంటే అవసరాలు యూజ్ చేసుకుంది తీర్చేసుకుంది అంతే.
రైట్. శంషాబాద్ పరిధిలో చోటు చేసుకున్న మర్డర్ మిస్టరీని అయితే పోలీసులు విప్పారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళ ఈ వడ్ల మంచుల అనే మహిళ దగ్గర అప్పు తీసుకుంది, అది కట్టమని గట్టిగా అడిగేసరికి ఇంటికి పిలిచి మరి హత్య చేసిందంటూ కూడా యువతి స్వయంగా ఒప్పుకున్నట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే ఏదైతే హత్య చేసిన అనంతరం మహిళ ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా మొత్తం తీసుకొని ముత్తూతులో పెట్టి ఎవరైతే హత్యకి సంబంధించి బండి మీద తీసుకొచ్చి పెట్రోల్ పోసి అంటించారో వారిని కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఇక్కడ ఉండకుండా పంపించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి విచారణలో భాగంగా కూడా మహిళ కీలక విషయాలు తెలియపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే శంషాబాద్ పరిధిలో చోటు చేసుకున్న సంచలన వడ్ల మంజుల మహిళ సంబంధించిన మిస్టరీ అయితే వీరిని పోలీసులు 24 గంటల్లోనే దీన్ని ఛేదించగలిగారు. రైట్, మొత్తానికైతే ఏదైతే 10వ తారీఖు రోజు సంచలనం సృష్టించిన శంషాబాద్ కు చెందినటువంటి మర్డర్ మిస్టరీ అయితే పోలీసులు ఛేదించగలిగారు. ఇక మొత్తానికైతే మరి కాసేపట్లో కూడా అటు పోలీసులు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. అసలు ఎట్లా జరిగింది దీనికి సంబంధించి, అసలు నిందితురాలను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎవరైతే నిందితురాలు ఉన్నారో అవి పోలీసులు ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్నట్టుగా కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే 9వ తారీఖు రోజు వడ్ల మంజుల శంషాబాద్ కి ఇంద్రారెడ్డి నగర్ కి చెందిన వడ్ల మంజుల అనే మహిళ 9వ తారీఖు రోజు తాను కింద పడడంతో హాస్పిటల్ కు వెళ్ళింది. కానీ 10వ తారీఖు అదే కాలనీకి చెందిన ఒక ముస్లిం యువతికి ఆమె అప్పుగా కొంత డబ్బు ఇచ్చింది. ఆ డబ్బు ఎన్నిసార్లు అడిగినా కూడా మంజుల అనే మహిళకు మళ్ళీ ఆ ముస్లిం మహిళ అనేది చెల్లించడం లేదు. మరి దీనికి సంబంధించి 10వ తేదీన తన ఇంటికి రమ్మంటూ పిలిచి హత్య చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరి ఆ ముస్లిం యువతిని పిలిచి ఇక్కడ విచారించినప్పుడు నేనే చంపానంటూ కూడా మహిళ ఒప్పుకున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరి ఈ అదుపులోకి పోలీసులు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను అదుపులోకి కూడా తీసుకున్నారు. ఏదైతే హత్య చేసిన తర్వాత కూడా ఒక నిందితుడిని ఇద్దరు నిందితుల్ని సైతం ఆమె బైక్ పై కూడా మృతదేహాన్ని తరలించినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ లో కూడా కరెక్ట్ రికార్డ్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసు దాన్ని కూడా ఆధారంగా చేసుకొని అసలు నిందితులు ఎవరు కూడా పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి. అంతకు ముందే ఈ నిందితులని అబ్రాడ్ తరలించేందుకు కూడా యువతి అప్పటికే ఫ్లైట్ బుక్ చేసినట్టుగా కూడా ఏదైతే అప్పుడు చనిపోయిన మహిళ ఒంటి మీద దాదాపు వాళ్ళు ఇందాక కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా మాటలతో పాటు ఇటు చెవు కమ్మలతో పాటు మంగళసూత్రాన్ని కూడా తీసుకొని అమ్మి ఫ్లైట్ గేట్స్ బుక్ చేసి కూడా అబ్రాడ్ పంపించే ప్రయత్నం చేసిందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికైతే శంషాబాద్ పరిధిలో చోటు చేసుకున్న మర్డర్ మిస్టరీ అయితే వీరింది. ఎవరైతే మృతురాలు వడ్ల మంజులని అదే కాలనీకి చెందిన ఒక ముస్లిం యువతి హత్య చేసినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.